9వ కీర్తనలో దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేయని వాడని దావీదు అంటా ఉన్నాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడని. దేవుడు ఎవరి పక్షం? న్యాయం పక్షాన, నీతి పక్షాన, యథార్థత పక్షాన ఆయన ఉంటాడు. ఆయన నలిగిన వారికి మహాదుర్గం, అంటే ఆపదలో ఉన్న వారికి ఆయన భద్రత ఇస్తాడు అని చెప్పడతా ఉంది. మనం చూసినట్లయితే కొన్ని కష్టాల్లో శ్రమల్లో వెళ్తున్నామని భయపడొద్దు. ఆయన శాశ్వతంగా సింహాసనం మీద ఉన్నాడు, తప్పక న్యాయం జరుగుతుంది. ఆపత్కాలంలో ఆయన మహాదుర్గము. ఆయన ఆశించి వారిని ఆయన విడిచిపెట్టడు. వారి మరణం ఆయన మరవడు. బాధల్లో ఆయన మనల్ని మర్చిపోడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు. మనల్ని ఉద్ధరించేవాడు, బాగు చేయవాడు. మన నిరీక్షణ ఆధారం ఆయనే. ఆయన నమ్మిన వారికి శిక్షావిధి లేదు. దేవుడు మిమ్మల్ని దీవించు.